రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిరక్షణకు ఉద్యమిస్తామని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబులేష్ పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా పీలేరు ఏఐటీయూసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల కమిషన్కు హడావిడిగా ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. నింపారిగా ఆలోచించాల్సిన ప్రభుత్వం ఏకపక్షంగా ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయని విమర్శించారు. రైతులు వ్యతిరేకిస్తున్న మూడు వ్యవసాయ చట్టాలను ప్రధాని మోదీ గంగాజలంలో పోల్చడం హాస్యాస్పదమన్నారు. 28 రోజులు పైబడి ఆందోళన చేస్తున్నారు, 300 మంది చనిపోయారు, ఎముకలు కురికే చలిలో ఆందోళన చేస్తున్నారు, ఇవాళ మండు టెండలో కూడా ఆందోళన చేసేటువంటి పరిస్థితి అక్కడ ఉంది. ఇంత జరుగుతూ ఉండినా, దేశ రాజధానిలో దగ్గరగా జరుగుతూ ఉండినా కూడా నరేంద్ర మోడీ రైతాంగంతో చర్చించి ఆ సమస్య పరిష్కారం చేయడానికి సిద్ధపడడం లేదు. భారత కార్మిక వర్గం పోరాటాల ద్వారా సాధించుకున్నటువంటి 44 చట్టాలను 4 కోడులుగా మార్చి కార్మిక వర్గాన్ని నిర్వీర్యం చేయడానికి, కార్మిక చట్టాలను నీరుగార్చడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఈ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తున్నాం. నిన్న నవంబర్ 26న దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె చేయడం జరిగింది. మళ్ళీ తిరిగి ఈ మే తర్వాత కూడా పెద్ద ఎత్తున ఆందోళన సమాయత్తం కావాలని కార్మిక వర్గానికి పిలిపిస్తున్నాం. ఇక రాష్ట్రానికి సంబంధించి వస్తే, ప్రజలతో ఓటర్లతో ఈ పాలక పార్టీలు, ప్రధానంగా అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ, ప్రతిపక్ష పార్టీ, ఎన్నికల కమిషన్ ఇవన్నీ ఆడుకుంటున్నాయి, ప్రజల యొక్క సమయాన్ని వృధా చేస్తున్నాయి, అధికార యంత్రాంగం యొక్క మానసిక స్థైర్యాన్ని దెబ్బతీస్తున్నాయి. ఎందుకు మీరు ఎన్నికలంటే అంత హడావుడిగా ప్రవేశపెడుతున్నారు? అది ఎంత కోర్టులకు పోయేటువంటి పరిస్థితి ఎందుకు కల్పిస్తున్నారు? మళ్ళీ ఎందుకు లెంపలు వేసుకుంటున్నారు? మళ్ళీ ఎన్నికలు ఎందుకు జరిపేటువంటి ప్రయత్నం తీసుకొస్తున్నారు? ఒకసారి నింపారిగా ఆలోచన చేసి చేయాల్సినటువంటి ప్రభుత్వం అట్లా చేయకుండా ఏకపక్షంగా నియంతృత్వంగా ఇది ప్రయాణం చేస్తూ ఉంది. అందువల్లే ఇవాళ ప్రజానీకమంతా కూడా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఇదంతా అరాచకము, అవకతవకలు జరిగినాయి కాబట్టి నేను ఈ ఎన్నికలు బహిష్కరిస్తానని చెప్పడం కూడా ఇది ప్రజాస్వామ్య ప్రక్రియలో సరైనటువంటిది కాదు. ఇది ఒక దివాలాకోరు దిగజారుడు విధానంగా మేము భావిస్తున్నాం. ఇది ఏమైనా వైఎస్ఆర్సీపీ ప్రజల్లో మద్దతుండి 151 ఎమ్మెల్యేలు గెలిచి 50% ఓట్లతో అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళు ఈ అధికార దాహం ఇంకా